మనిషిని చూస్తే ఏమనిపిస్తుంది అప్పుడు ఎలా చెప్పగలం విన్న తర్వాత కదా. అందుకని ఆ ప్రశ్నకు సమాధానాన్ని వాయిదా వేద్దాం. కలదు రవంత దర్పము ముఖమ్మున వాక్కున నా మనస్సు నిర్మలినము కాన నా ఆత్మయు హిమస్ఫుట శుభ్రము కాన లౌక్యములు తెలియవు కాన ఉన్న ఒక తెలివిని ఈశ్వరికి అప్పగించినే నిలిచితిగాన నా గుండీయల నిండుగా నుండునుగాన వేదనలు కలదు రవంత దర్పము. భగవాన్ రామకృష్ణ పరమహంస సమక్షంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి కార్యక్రమంలో 800 మందితో ఈ హాలు నిండినందుకు నాకు ఆనందంగా ఉంది. ఇందాక మిత్రులు గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ అవకాశం ఇస్తే హరిహర కళాభవన్లో లేక ఎల్బీ స్టేడియంలో అని చెప్పాడే, 70 కాబట్టి చెప్తున్నా, నేను ఉన్నప్పుడే ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం కండక్ట్ చేస్తే బాగుంటుందరా. వీలున్నంత తొందరలో గనక ఎల్బీ స్టేడియంలో మనందరం కలిసి ఈ చక్కని కార్యక్రమాన్ని ఉచితంగా టు బి అండర్స్టూడ్ అండర్లైన్డ్ నిర్వహిస్తే ఆ తర్వాత డిఫెన్స్ వాళ్ళని ఒప్పించి పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టుకుందాం, ఏమంటారు? ఎస్, ఆల్ ఆఫ్ అస్ వుడ్ బి వర్కింగ్ యాజ్ వాలంటీర్స్ ఇఫ్ నెసరీ ఎట్ దట్ టైమ్. ఏజ్ నాట్ విత్ స్టాండింగ్, యువర్ రిచెస్ నాట్ విత్ స్టాండింగ్, యువర్ మైండ్, యువర్ డిటర్మినేషన్, యువర్ డిసిప్లిన్, యువర్ కమిట్మెంట్, యువర్ పేట్రియాటిజం, యువర్ లవ్ ఫర్ ది కంట్రీ, యువర్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ ఫర్ ది బ్రదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ ద సిస్టర్స్ షుడ్ బీ ది గైడింగ్ ఫోర్స్ అండ్ నథింగ్ ఎల్స్. దాట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ అండ్ లెట్స్ హోప్ దట్ వీ క్యాన్ గివ్ ఎ కాల్ ఫర్ దట్ చేంజ్. ఇన్ ది నేమ్ ఆఫ్ వివేకానంద, జయ వివేకానంద్. అండ్ ఐ బిగిన్ మై ప్రజెంటేషన్. ప్రొఫెసర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ముందు ఒక సత్యాన్ని ఒప్పుకోవాలి, ఎందుకంటే చెప్తే తప్పు లేదని అంటారు కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి ఎంబీఏలు, సైకాలజిస్టులు, సోషియాలజిస్టులు, ట్రైన్డ్ ఏది మన జూనియర్ ఛాంబర్ ద్వారా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ వాళ్ళతో పోల్చి చూస్తే ఈ ఫీల్డ్లో ఆ వయస్సు దాదాపు 8-9 ఏళ్ళనే నేను చెప్పుకోవాలి. అదేమిటి సార్ ఇంత ముసలాళ్ళ కనబడుతున్నారు, కన్సీలింగ్ యువర్ ఏజ్? నో, ఐఎమ్ అడ్మిటింగ్ ది ట్రూత్. ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసింది తక్కువ. నిజానికి బాగా తెలుసుకున్న తర్వాత అప్పుడు కదా చెప్పాలి అని అనుకుంటే నేను ఉంటానా? అందుకని తొందరగా చెప్పడం మొదలెడుతున్నా. నాకు తెలిసింది పంచుకోవడానికి ఆతృత ఎందుకంటే ఐ డు నాట్ నో హౌ మచ్ ఐ వుడ్ బి ఏబుల్ టు, హౌ లాంగ్ ఐ వుడ్ బి ఏబుల్ టు షేర్, బట్ ఐఎమ్ షూర్ వాట్ లిటిల్ ఐ నో ఐ లవ్ టు షేర్ అని చెప్పని. దీపావళి వెలుతురు వెలుగుతూ ఉంటే అందంగా ఉంటుంది, దీపావళి పండగ గుర్తుకొస్తుంది మనకు. అక్కడ మధ్యలో ఒక హృదయం యొక్క చిహ్నం ఉంది, ఆ హృదయం విప్పారుతూ ఉంటుంది. మా స్వామి బోధభయానంద చెప్తారు, నేను ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో, ఏ థింకింగ్ హెడ్, ఏ ఫీలింగ్ హార్ట్ అండ్ ఎ పెర్ఫార్మింగ్ సెట్ ఆఫ్ హ్యాండ్స్ అని చెప్పని ఆయన చెప్తారు. ఆ మూడు ఉండాలట, ఆ మూడు లేకపోతే ఎందుకు మానవ జన్మ? పారుతున్న నీరు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది మనకు జీవితంలో. నీటి చుక్కలు కోట్లాదిగా కలిసి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏర్పడేటువంటి బలం వల్ల, వేగం వల్ల, ఆవేశం వల్ల దాని కింద మనం డైనమో పెడితే విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. దానివల్ల నీరు కోల్పోయిందంటూ ఏ ఉండదు, తను కోల్పోకుండా తాను ఇవ్వగలుగుతోంది. ఆ తర్వాత ఆ నీరును తాగటానికి వాడుకోవచ్చు, కాదనుకుంటే వ్యవసాయానికి వాడుకోవచ్చు. ఆ ఎత్తిపోతల పథకాలంటూ ఉండి పెన్స్టాక్ పైప్ లైన్స్ ద్వారా మనం గనక నీటిని పైకి ఎత్తగలిగితే, మళ్ళీ నీటిని కిందకు దించగలిగితే, మళ్ళీ మరొక్కసారి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నా నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకోమనమని నీరు మనకు సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ నీరు నుంచి స్ఫూర్తి పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఇస్తే తరిగేదేమీ లేదు, పోయేదేమీ లేదు. ఇవాళ May 1 అండి, సంఖ్యలు తప్ప పోయేదేమీ లేదు, గుర్తొస్తే సంతోషం. ప్రశ్నించే మనస్తత్వమే మనిషిని ఉన్నతుణ్ణి చేసింది. మామూలుగానే చెప్తూ ఉంటాను, మన వాళ్ళు ఏ దేవుడి బొమ్మ గుర్తున్నటువంటి లాకెట్టో
లేదు మన మతానికి సంబంధించినప్పుడు క్రిస్టియన్స్ అయితే ఆ సిలువ గుర్తు, అలాంటిది ఏదన్నా ఒక గుర్తుని పిల్లల మెడలో వేస్తారు. నన్ను అడిగితే ప్రశ్న గుర్తు లాకెట్టు తయారు చేసి మీ పిల్లవాడి మెడలో వేయండి, వాడి మస్తిష్కంలో మార్పు వస్తుంది, వాడి ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రశ్నించే తత్వం, నీకు విశ్వాసం ఉంటే అభినందిస్తాను, నేను విశ్వాసం ఉన్న మనిషిగా మాట్లాడుతున్నాను నేను, కానీ నమ్మకంతో కాక, అంటే గుడ్డి నమ్మకంతో కాక, ప్రశ్నించే తత్వంతో నీకై నీవు అన్వేషించి నిన్ను నీవు తెలుసుకుని, తెలుసుకోవలసింది తెలుసుకుని, తెలియదని తెలుసుకుని, తెలుసుకుంటూ జీవితం గడపడం అవసరం. ఫర్ అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెన్స్కి ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఆ సబ్జెక్ట్ వేరు, ఇప్పుడు మనకు సమయం లేదు. ఆ ప్రశ్నించే తత్వాన్ని మాత్రం ఆహ్వానించమని చెప్తున్నాను. వై టు బికమ్ బెటర్ అన్న ప్రశ్న వేసుకుంటే ఎందుకు బాగుపడాలండి? అంటే బాగుపడకుండా ఉంటే బోర్ కొడుతుంది గనక, బాగుపడకుండా ఉంటే చిరాకు పడతాం గనక, మార్పు లేకపోతే, ప్రగతి లేకపోతే జీవితం లేదు కనుక. అందుకని వై గురించి కాసేపు, వాట్ గురించి కాసేపు, హౌ గురించి కాసేపు. నాకు 7:55 ముగించమని మా కంపెనీ నాగేశ్వరరావు ఆదేశించినట్టున్నాడు, టైం పాటిస్తాను తప్పకుండా. ఇమాజిన్ దట్ యు ఆర్ ఎ సిఇఓ, అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఓ 100 కోట్ల కంపెనీకో 1000 కోట్ల కంపెనీకో మీరు నిర్ణయాధికారం ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పని అనుకోండి. మీరు కొందరిని ఉద్యోగాలు ఇద్దామని అనుకున్నారని అనుకోండి. అలాంటి వాళ్లకు ఏ లక్షణాలు ఉండాలని మీరు అనుకుంటున్నారు అన్నటువంటిది ప్రశ్న. అంటే వాళ్ళు సమయానికి రావాలి, కష్టపడి పనిచేయాలి, తెలివి గల వాళ్ళు అవ్వాలి, మంచి వాళ్ళు అవ్వాలి, నమ్మకస్తులు అవ్వాలి, బుద్ధిమంతులు అవ్వాలి, రహస్యాలు బయట చెప్పకూడదు, సృజనాత్మకతతో తమ తెలివిని, సమయాన్ని అంతటినీ వినియోగించి మన పని చేస్తున్న కంపెనీ యొక్క లాభాలకు ఉపయోగపడేటట్టు వాళ్ళు ప్రవర్తించాలి. అంతేనా? ఇంకా కాసిన ఉంటాయి కదా, చూద్దాం అవి ఏమిటో. యాక్టివ్, ఎచీవర్, బోల్డ్, క్లెవర్, కాంపిటెంట్, కాన్ఫిడెంట్, క్రియేటివ్, డైనమిక్, ఎఫిషియంట్, ఎఫెక్టివ్, ఫోకస్డ్, గోగెటర్, హార్డ్ వర్కింగ్, ఆనెస్ట్, హెల్తీ, ఇంటెలిజెంట్, ఇన్నోవేటివ్, లాయల్, మోటివేటర్, మల్టీటాస్కర్, ప్యాషనేట్, పర్సెప్టివ్, వాయిస్డ్, రేషనల్, స్కిల్డ్, స్మార్ట్, స్ట్రాంగ్, టాలెంటెడ్, వాల్యూ బేస్డ్. 29 లక్షణాలు ఇవి. ఎందుకు చెప్పాను దండకం చేయనట్టు? మీకు తెలియదా? ఆలోచిస్తే తోచదా? కానీ మనకు ఎన్నో విషయాలు తెలుసు, వాటి గురించి పట్టించుకోం. ఆ బద్ధకాన్ని వదిలిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ హ్యావ్ అండ్ ఇన్ వాట్ మెషర్ అన్నటువంటిది నా ప్రశ్న అండి. ఆ 29 లక్షణాల్లో ఎన్ని లక్షణాలు మీకు తెలుసు, ఎన్ని లక్షణాలు మీలో ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, ఎంత లోతుగా ఉన్నాయి, ఎంత దృఢంగా ఉన్నాయి? ఎవడన్నా వచ్చి టెంప్టేషన్ ఇస్తే సారీ దిస్ ఇస్ నాట్ మై నేచర్ అని చెప్పని చెప్పే సామర్థ్యం మీకుందా? మీపై మీ నమ్మకం ఉందా, కాన్ఫిడెన్స్ ఉందా? లేక ఏమో సార్ 5000 ఒప్పుకోను కానీ 10000 అయితే పర్వాలేదు సార్ ఒప్పుకుంటా అనేటువంటి బలహీనత మిమ్మల్ని ఆక్రమించుకుంటుందా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని చెప్పని మిమ్మల్ని అడుగుతుంది. నౌ దట్ యు నో వాట్ డూ యూ ప్రపోజ్ టు డూ అన్న ప్రశ్నకు సమాధానం ఈ 12 రోజుల్లో కొంత మీకు తెలియనిది మా మిత్రులందరూ కలిసి చెప్తారు. ఇక్కడ ఏది మా వేణు భగవాన్ ఎక్కడ కూర్చున్నాడమ్మా? అదిగో అక్కడెక్కడో బయట వెళ్ళాడు. మా నెహ్రూ గారు ఉన్నారు, మా రాఘవేంద్ర గారు ఉన్నారు, నాకు తెలిసినంత మటుకు మరి ఇంకా మిత్రులు. అదిగో మా వేణు భగవాన్ వచ్చాడు. అబ్బే ఏం లేదు, నువ్వు లేనందుకు ధైర్యం చేశా, నువ్వు వస్తున్నావంటే నువ్వు కూర్చోద్దా. ఎస్ రియల్లీ ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ టీమ్ ఆఫ్ పీపుల్ ఎక్స్క్లూడింగ్ మీ. నేను ముసలాండి, నా గురించి కానీ నేను చెప్తున్నది. ఈ 12 రోజులు మీకు నేను అనుకుంటాను కనీసం మా నాగేశ్వరరావు ప్లానింగ్లో ఒక 25-30 మంది మినిమం స్పీకర్స్తో మీకు ఇంట్రాక్షన్ ఉంటుంది. నెవర్ యూ వుడ్ బి ఏబుల్ టు గెట్ సచ్ అన్ ఆపర్చునిటీ ఎట్ వన్ ప్లేస్ అండర్ వన్ హెడింగ్ అండర్ వన్ రూఫ్ ఎక్సెట్రా. మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ అని చెప్పని సూచన అంతే. ఒక సింహం బొమ్మ చూపిస్తున్నాను, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. చాలా డిగ్నిఫైడ్ బిహేవియర్ ఉంటుంది సింహానికి, సవగ్గా ప్రవర్తించదు, రాజలక్షణాలు ఉన్నాయి. జంతువులన్నీ కలిసి ఎప్పుడో ఒకప్పుడు సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించి ఇదిగో సింహం మా రాజు అని ప్రకటించాల. మనుష్యులు నిర్ణయించారు సింహాన్ని మృగానికి, అది ఏది మృగరాజు అని చెప్పని, అడవికి రాజు అని చెప్పని. ఎందుకని? ఆ లక్షణాలు మనం కొన్ని గమనించినట్టయితే హోన్ యువర్ స్కిల్స్, మీ నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవటానికి ప్రయత్నం చేయండి అని చెప్పటం. ఇమాజిన్ హౌ డిఫరెంట్ యువర్ లైఫ్ వుడ్ బీ ఇఫ్ యూ హ్యాడ్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం
ఈ 12 రోజుల్లో మీరు వినబోతున్నటువంటి విషయాలు గనక మీకు 10-12 ఏళ్ల క్రితం గనక తెలిసి ఉన్నట్టయితే మీ జీవితంలో ఎంతటి ఉన్నతమైనటువంటి ఉదాత్తమైన మార్పులు వచ్చి ఉండేవో మీరు మరో 2 కాదు 3 కాదు బహుశా 5-6 మెట్లు ఎక్కేందుకు అవకాశం ఉండేదో వాటిని ఒక్కసారి ఊహించుకోవటానికి గనక ప్రయత్నం చేసినట్టయితే ఎందుకయ్యా ఈ ఆత్మవిశ్వాసం అంటే బికాస్ ఇట్ ఈస్ ది కీ టు సక్సెస్. జీవితంలో మీకు విజయాన్ని చేకూర్చిపెట్టేటువంటి సామర్థ్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు ఉంది. వి నీడ్ కాన్ఫిడెన్స్ అండ్ నాట్ డిఫిడెన్స్ అని చెప్తూ ఉంటాం. అంటే అర్థమేమిటి, మనకు ఒక పెద్ద ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఫలానా ఊళ్ళో పుట్టాను, గ్రామంలో పుట్టాను, తెలుగు మీడియంలో చదివాను, అమ్మ కాలేజీకి వెళ్ళాలా, నాన్న ఏదో చిన్న మామూలు ఎడ్యుకేషను, చిన్న ఉద్యోగం, చిన్న వ్యాపారం, అందుకే నేను ఇంతకన్నా ఎలా ఏం సాధించగలను. గెట్ అవుట్ ఆఫ్ దట్, ఆ విష సర్కిల్ నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఈ ఆత్మవిశ్వాసమే మన యొక్క ఆలోచనల్ని, మాటలని, చేతలని, ప్రవర్తనని అన్నింటినీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి మనకి, బలహీనమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు మనల్ని మనం విశ్వాసంతో ఆలోచించలేకపోతున్నాం, మన భవిష్యత్తు మీద మనకు నమ్మకం ఎందుకు కలగటం లేదు, కష్టపడమంటే అబ్బే షార్ట్ కట్ ఏమన్నా ఉందా అని చెప్పని ఎందుకు అడుగుతున్నాం. మొత్తం సిలబస్ మొత్తం ఈదవలసినటువంటి సామర్థ్యం ఉండవలసిన మీకు సార్ గెస్ట్ పేపర్ ఏమన్నా ఉందా అని చెప్పని ఎందుకు అడుగుతున్నారు. సంవత్సరం అంతా చదువుకోరా నాయన అంటే ఆఖరి 15 రోజుల్లో సార్ నాకు చాలా టెన్షన్గా ఉందండి అని చెప్పని ఎందుకు అడుగుతున్నారు. కనీసం ఇప్పటి నుంచన్నా ఆ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. కాన్ఫిడెన్స్ ఈజ్ నీడెడ్ టు గ్రో యాజ్ ఎ పర్సన్. ఇదేదో బహుశా ఏది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు వెళ్లే వాళ్ళ కోసం మా రాఘవేంద్ర ఉన్నాడా ఇక్కడ, వీళ్ళందరూ ఇంపార్టెంట్ వ్యక్తులు అంటే పనులు ఉంటాయి అందుకని చెప్పను, అంతే వేరే ఏం లేదు. నేను ఏదో వీళ్ళ అటెండెన్స్ తీసుకుంటున్నాను అనుకోమాకండి, ఇలాంటి పొరపాటు అభిప్రాయాలు మనకు ముందు వస్తాయి. నా ఉపన్యాసానికి నువ్వు లేవు కాబట్టి నీ ఉపన్యాసానికి నేను ఉంటానా, ఆ బుద్ధి నాకు లేదు. కమ్ అవుట్ గ్రో, అది ఆ పాయింటే చెప్తున్నాను నేను. కాన్ఫిడెన్స్ ఈజ్ నీడెడ్ టు గ్రో యాజ్ ఎ పర్సన్. ఇదేదో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఆ ఎంబీఏ చదివే వాళ్ళకి, పోటీతత్వం ఉన్నటువంటి వాళ్ళకి, వ్యాపారం పెడదాలనుకుంటున్న వాళ్ళకి, వాళ్ళ కోసం కానీ నేనేదో మామూలుగా చిన్న ఉద్యోగం చేసుకుందాం అనుకుంటున్నాను నాకెందుకు అనేటువంటి భావాన్ని తీసేస్తే టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, టు బికమ్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్, నాట్ నో బడీ బట్ సంబడీ, నాట్ ఎనీబడీ బట్ ఎవ్రీబడీ, అసూయపడేటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్ హెల్ప్స్ యూ టు లివ్ అన్ ఇన్స్పైర్డ్ లైఫ్. స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం జీవించడానికి మీకు కావలసిన ప్రేరణను అందిస్తుంది. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలుపలికి తీసినందువల్ల మీకు జీవితాన్ని ఆనందంగా జీవించటం ఎలానో, మీ సామర్థ్యం తెలిసినందువల్ల ఆనందాన్ని పొందేటువంటి తత్వం ఎలానో మీకు తెలుసుకోవటానికి, హోప్ఫుల్లీ హ్యాపీగా ఉండటానికి మీకు పనికొస్తుంది. అందరికీ విజయం కావాలి, ఎవరికొద్దు, కానీ మరి దానికి కావలసినటువంటి వైఖరి ఉందా, కష్టపడదామనే మనస్తత్వం ఉందా, కష్టపడకుండా గెలుపొందాలనేటువంటి తత్వం నుంచి బయటపడవలసినటువంటి అవసరం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తేలిగ్గా అర్థం అవటం కోసం అని చెప్పని. ఒక మనిషి మనం ఎదురుగుండా కనపడటంతోనే మన మనసులో ఒక అంచనా వేసేస్తాం మనం. దీన్ని నేను క్వాంటిఫై చేస్తే తేలిగ్గా అర్థం అవుతుందని చెప్తున్నాను. మా మిత్రుడు ఇక్కడ నెహ్రూ ఉన్నాడు కాబట్టి ఏదో వాడుకుంటాను, ఆయన ఏమనుకోడు మంచివాడు, మీరు ఏమనుకోమాకండి. ఉదాహరణకి నాకు నేను 65 మార్కులు ఇచ్చానని చెప్పని అనుకుందాం, నెహ్రూ గారికి నేను 64 ఇచ్చానని అనుకుందాం. ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ వర్క్ నా మన ఇంట్లో ఏర్పడిందో, నెహ్రూ బాగున్నావా, ఏంటి కనబడటం లేదు ఈ మధ్య, ఇలా మాట్లాడతానండి నేను. చేంజ్ ది సినేరియో, స్క్రిప్ట్ మార్చండి. నాకు నేను 65 ఇచ్చుకున్నాను, ఆయనకు నేను 72 ఇచ్చానండి. నమస్కారం అండి నెహ్రూ గారు, బాగున్నారా? ఆయన వెంటనే సార్ మీరు పెద్దవాళ్ళు ఆ నమస్కారం, అదేమిటయ్యా విద్వత్ ఉంది, ముఖే ముఖే సరస్వతి, అమ్మవారి కటాక్షం ఉంది నీకు అని చెప్పని వెంటనే నా మాటలో ప్రవర్తనలో తీరులో మార్పు వస్తుంది. అంటే పెద్దవాళ్ళని తెలివిగల వాళ్ళని గౌరవించొద్దని చెప్తున్నానా? కాదు. లేదా నీకన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళని హీన దృష్టితో లేక కొంచెం గర్వం మనసులో పెట్టుకుని పలకరించమనంటున్నానా? కాదు, అది కాదు నేను కమ్యూనికేట్ చేయదలుచుకున్నటువంటి పాయింట్. వీఆర్ ఆల్ ఈజీలీ కేపబుల్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ సంథింగ్ అబౌట్ ది అదర్ పర్సన్ వెన్ వీ మీట్ దెమ్, అండ్ వై డోంట్ యూ అలౌ యువర్ సెల్ఫ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఆల్సో కేపబుల్ ఆఫ్ ఎసర్టైనింగ్ సంథింగ్ అబౌట్ యూ. వెన్ యూ లివ్ ఇన్ దట్ అవేర్నెస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ యూ విల్ నెవర్ 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 హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్ టు క్రియేట్ ఎ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్. వాట్ డస్ దట్ మీన్? వెరీ సింపుల్, గివ్ యువర్ ఆనెస్ట్ బెస్ట్ ఆల్వేస్ అండ్ ఇంప్రూవ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్దర్. దట్ మస్ట్ బి ది స్పిరిట్ ఆఫ్ ఇట్. ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ సంథింగ్ బెటర్ దాన్ వాట్ యూ హ్యావ్ డన్,
దట్ మీన్స్ యు ఆర్ గిల్టీ ఆఫ్ నాట్ హ్యావింగ్ గివెన్ యువర్ బెస్ట్ అని చెప్పని అర్థం. చిన్న పని పెద్ద పని అని కాదు. ఇందాక స్వామి బోధమయానంద మాట్లాడుతూ మాట్లాడారు, మీరు గమనించారు లేదో, ఇఫ్ యూ హ్యావ్ టు స్వీప్ ది స్ట్రీట్స్ స్వీప్ ఇట్ విత్ లవ్, స్వీప్ ఇట్ యాజ్ దో ఇట్ యు ఆర్ రీడింగ్ ది పోయిట్రీ ఆఫ్ షేక్స్పియర్ అని చెప్పని. అంటే అర్థమేమిటి అక్కడ? ఏ పని అయినా నా పని బాగా చేస్తాను, వేరే వాళ్ళ పని చెయ్యను, తప్పు. చిన్న పని నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా చేస్తాను, మంచి ముఖ్యమైన పని చాలా జాగ్రత్తగా చేస్తాను. ఇందులో ఉన్న రహస్యం ఏమిటంటే, చిన్న పనులను అలక్ష్యంగా చేయటం అలవాటైపోయి పెద్ద పనులకు కూడా అంటూ రోగం కొనసాగి ఏ నిర్ణాయకమైన నిర్ణయాత్మకమైనటువంటి సందర్భాలలో మన బలహీనతలు మనకు గుర్తుకొచ్చి కర్ణుడి శాపాల వల్ల మనల్ని కృంగదీస్తాయి. అందుకని గివ్ యువర్ ఆనెస్ట్ బెస్ట్ ఆల్వేస్ టు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇట్ మే బి ఏ వెరీ సింపుల్ థింగ్, ఏ వెరీ సింపుల్ టాస్క్ ఎక్సెట్రా. అలా అని చెప్పిన కుర్చీ అక్కడ పెట్టండి అంటే వెళ్ళి నమస్కారం పెట్టి నెమ్మదిగా మర్యాదగా కూర్చుని లేపక్కర్లా, అర్థం మాత్రం తీమాకండి. లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్. ఏమిటి దీని అర్థం? సమయాన్ని కన్వీనియన్స్ కోసమని పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని చెప్పని మనం మూడు భాగాలుగా విభజిస్తాం. పాస్ట్ అంటే గతం, ఎంతో ఉంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, ఇంకెంతో ఉంది. ప్రజెంట్ అంటే మాత్రం ఈ ప్రజెంట్ సెకండ్ మాత్రమే. బై ది టైమ్ ఐ కంప్లీట్ ది సెంటెన్స్, ఫ్యూ మోర్ సెకండ్స్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది పాస్ట్ పర్మనెంట్లీ అండ్ దెన్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ మీ ఆర్ ఫర్ యూ ఆర్ ఫర్ ఎనీవన్ ఎల్స్. వాట్ డస్ ఇట్ మీన్? అందుకని ప్రజెంట్ని ప్రజెంట్ అంటే గిఫ్ట్, ది గిఫ్ట్ దట్ ది ఫ్యూచర్ హ్యాస్ గివెన్ టు యూ, ది గిఫ్ట్ దట్ ది గాడ్ హ్యాస్ గివెన్ టు యూ అని చెప్పని అంటారు. అంటే ఈ ప్రజెంట్ మూమెంట్ యొక్క విలువను గ్రహించినప్పుడే యూ విల్ లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రజెంట్. దీని ఆంతర్యం ఏమిటి? గతంలోని వరీస్తో, టెన్షన్స్తో, ఫెయిల్యూర్స్తో, డౌట్స్తో, డిస్మేతో బతికే తత్వాన్ని నుంచి బయటపడండి. నంబర్ టూ, కలలు కనటం అవసరమే, కానీ ఆ కలల జీవితంలో మునిగిపోతూ వర్తమానాన్ని విస్మరించి చేయవలసిన కృషి చేయకుండా, ప్రణాళికాబద్ధంగా జీవించకుండా, సమయం విలువ తెలియకుండా ఎప్పుడైతే నువ్వు వర్తమానాన్ని వృధాపరుస్తావో బై డెఫినిషన్ యూ ఆర్ వేస్టింగ్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. బికాస్ ఫ్యూచర్ ఈజ్ రిలీజ్డ్ ఓన్లీ ఇన్ బై వే ఆఫ్ సెకండ్స్ ఇన్ ది ప్రజెంట్ అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. సో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ది ప్రజెంట్, బై డెఫినేషన్ యూఆర్ మిస్సింగ్ ది ఫ్యూచర్. ఫ్యూచర్ బై డెఫినేషన్ ఈజ్ అన్సర్టెన్. హౌ డు యూ రెడ్యూస్ ది అన్సర్టెనిటీ ఆఫ్ ది ఫ్యూచర్? యూ రెడ్యూస్ ఇట్ బై బెటర్ ప్లానింగ్, యూ రెడ్యూస్ ఇట్ బై బెటర్ ప్రిపేర్డ్నెస్, యూ రెడ్యూస్ ఇట్ బై గివింగ్ 101% టు ఆల్ ది టాస్క్ దట్ యు ఆర్ పెర్ఫార్మ్ టిల్ దట్ పర్టికులర్ డిసైసివ్ మూమెంట్. మంచి నీళ్ళు ఏమైనా ఉన్నాయా? థాట్ అని చెప్పారు, ఉమెన్ గురించి మర్చిపోయారని చెప్పని అడిగే హక్కు మీకుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ కోట్ చేయకండి, నేను చెప్పేది గ్రహించండి, ఒక నిమిషంలో అర్థమైపోతుంది. క్రిస్టియన్ కాన్సెప్ట్ ప్రకారం భగవంతుడు ముందు భగవాన్ని పుట్టించి పక్కటెముకను తీసి స్త్రీని పుట్టించాట. భార్యాభర్త మాట్లాడుకుంటూ ఉంటే భర్త తన న్యాచురల్ మాస్కులైన్ డామినేటింగ్ టెండెన్సీతో భార్యతో అన్నట్ట, మేము సీనియర్లను తెలుసా, దేవుడు మమ్మల్ని ముందు పుట్టించాడు, ఎందుకని తెలివిగల వాళ్ళం, బలమైన వాళ్ళం అని చెప్పి, అందుకని మీరు మా మాట వింటూ పడుండవలే అని చెప్పని చెప్పాట. ఆ అమ్మాయి ఏమో ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అటెండ్ అయింది, ఊరుకుంటుందా మరి? ఇందాడి నుంచి మనవాళ్ళు మనం ఏది మేయర్ గారితో సహా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పని మొదలెట్టారు కదా. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ ఏం సమాధానం చెప్పింది తెలిసినా, మగవాడు ఫస్ట్ డ్రాఫ్ట్ రఫ్ స్కెచ్ చేసుకుని ఆయన సరి చూసుకున్నాడు, లోపాలన్నీ సరి చేసి తర్వాత సెకండ్ ఎడిషన్ ప్రొడ్యూస్ చేశాడని చెప్పాడు. నాకు చప్పట్లు ఒకవైపు నుంచే వినిపిస్తున్నాయని తెలుసు, కొట్టండి ఆ చప్పట్లు. యువర్ మదర్ ఈజ్ ఎ ఉమన్, యువర్ సిస్టర్ ఈజ్ ఎ ఉమన్, యువర్ వైఫ్ already or would be is going to be a woman, your daughter is going to be a woman. Yadevi sarva bhuteshu pragna rupena samsthita namastasyai 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 namo namaha. Yadevi sarva bhuteshu lajja rupena samsthita, yadevi sarva bhuteshu shraddha rupena samsthita. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. గర్వించండి ఈ గర్వించదగ్గ భారతదేశంలో పుట్టినందుకు. దేశం మీకోసం ఎదురు చూసేలా ఎదగటానికి ప్రయత్నం చేయండి. ఎదగటానికి మీకు ఈ ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి మీరు కావాలి. అందుకని గర్వంగా ఎదిరించేలా ఎదురు చూడటానికి ప్రయత్నం. థింక్ లైక్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అండ్ యాక్ట్ లైక్ ఎ మ్యాన్ ఆఫ్ థాట్ అంటే, ఓహో మ్యాన్ అంటే ఉమెన్ ఇంక్లూడెడ్ అన్నమాట. నమ్మం సార్ మేము. ఎందుకు నమ్మరు? డబ్ల్యూఓఎంఏఎన్ ఉమెన్లో ఎంఏఎన్ మ్యాను,
ఎఫ్ఈఎంఏఎల్ఈ ఫిమేల్లో ఎంఏఎల్ఈ మేలు, ఎస్హెచ్ఈషీలో హెచ్ఈఈ హీ. ఇంకేమైనా పదాలు ఉన్నాయా ఇంగ్లీష్లో? అంటే మరి జెంటల్మెన్ల లేడీ లేదేంది సార్? నేనేం చేయను దానికి? ఉన్నది చెప్పినా, లేకపోతే లేదు. లేవా? లేనందుకే ఉన్నా. ఇంగ్లీష్ భాషకు దోషం వచ్చిందా లేక నా పాయింట్కు దోషం వచ్చిందా? నా పాయింట్కు దోషం లేదు, ఇంగ్లీష్ భాషకు దోషం లేదు. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ? మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ థాట్. ఆలోచిస్తూ ఉన్నప్పుడు కార్యశూరుడి వలె ఆలోచించవలే. ప్రణాళిక రచన చేస్తూ ఉన్నప్పుడు కార్యశూరుడి వలె ప్రణాళిక రచన చేయవలే. దీస్ ఆర్ ది టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ ఇన్ యువర్ థింకింగ్, యూ విల్ నాట్ బి గుడ్ ఇన్ పెర్ఫార్మింగ్.